హాయ్ అండ్ సతీష్ బిగ్ బాస్ నాలుగు సీజన్ల విన్నర్లలో ఎవరిది గొప్ప విజయం ఎవరి ట్రోఫీకి నిజంగా అర్హులు అనేది చెప్పాలంటూ ఈ నలుగురిని ఒకేసారి బిగ్ బాస్ నాలుగు సీజన్ల విన్నర్లను ఒకే సీజన్లో ఒకేసారి బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తే ఎవరు గెలుస్తారు ఈ టాపిక్పై వీడియో చేయండి అంటూ చాలామంది అయితే మనకు మెసేజ్లు పెట్టడం జరుగుతుంది కోరడం అయితే జరుగుతుంది సో ఈ నలుగురు విన్నర్లే గనక వారిపై వీడియో అంటే ఏదో అల్లాటప్పగా చేసేయడం అయితే కుదరదు నోటుకు వచ్చినట్టు తోచినట్టు వచ్చేసి వాగేసి వెళ్ళిపోయే టాపిక్ అయితే కాదు ఇది ఖచ్చితంగా కొన్ని పారామెటర్లను అయితే దృష్టిలో పెట్టుకొని చెప్పాల్సిన అవసరము బాధ్యత కూడా ఉంటాయి ఈ వీడియో పది పన్నెండు నిమిషాలు ఉన్నా కానీ లెంత్ గురించి పట్టించుకోకండి ఖచ్చితంగా మీకు నచ్చే కంటెంట్ దమ్మున్న కంటెంట్ ఉన్న వీడియో నచ్చుతుందనే నమ్మకం కూడా నాకు ఉంది నా నా మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే కనిపించే బెల్ బటన్ పైన నొక్కండి ఈసారి మన ఛానల్లో బిగ్ బాస్ రివ్యూలు అనాలిసిస్లు చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నాయి ఏ కోణాన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు అన్ని కోణాల్లో సైకలాజికల్ టచ్ ఇస్తూ రివ్యూలు అనాలిసిస్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంటర్టైన్మెంట్ అంతగా మించి అందించడానికి నాతో పాటు పాయింట్ పెద్దయ్య అట్లాగే లాజిక్ రాజు కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో రెడీగా ఉన్నారు వాటితో పాటు ఇంకా స్పెషల్ వీడియోలు మీకోసం రాబోతున్నాయి అవి త్వరలోనే మన ఛానల్లో మీరు చూడబోతున్నారు అట్లాగే బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది దాన్ని కూడా ఫాలో అవ్వండి మంచి మంచి అప్డేట్స్ ఎప్పటికప్పుడే మీకు అందులో చెప్పడం జరుగుతుంది సో ఇక వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ సీజన్ వన్ విన్నర్ శుబాలాజీ సీజన్ టూ విన్నర్ కౌశల్ మందా అలాగే సీజన్ త్రీ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ అండ్ సీజన్ ఫోర్ అభిజిత్ ఈ నలుగురు నాలుగు రకాల దారుల్లో వెళ్ళి టైటిల్ రేసులో ఘన విజయం సాధించారు మరి వీరిలో ఎవరి దారి వేరొకరు అనుకరించడానికి లేదు ఒకరి దారిలో ఒకరు వెళ్ళేదానికి లేదు ఎవరి దారి వారిదే ఎవరి పందా వారిదే ఎవరి విజయం వారిదే ఎవరి స్థైల్ వారిదే ఎవరి పందా వారిదే కనుక ఎవరి పోరాటాన్ని ఇంకొకరి పోరాటంతో పోల్చి చూడలేం కానీ నలుగురిలో ఉన్న ఒక కామన్ క్వాలిటీ ఏంటంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం వీళ్ళు వంగే రకం కాదు నిటారుగా నిల్చుంటారు వంగిపోరు అని జనాలకు అనిపించడం అనిపించడం వల్లనే వీళ్ళు ఖచ్చితంగా విన్నర్స్ అయ్యారు అయితే శివ బాలాజీ సీజన్ వన్ విన్నర్ ఎట్లా అయ్యాడు అనేది ఆయన గెలుపుని చూస్తే ప్రధానంగా అతని నిజాయితీ ముక్కు శివుతనం ఉన్నది ఉన్నట్టు చెప్పే నైజం ఈ మూడు విజేతగా నిలబెట్టాయి అతడు ప్రతిసారి కోపంగా మాట్లాడిన కోపానికి అర్థం ఉందని జనం భావించారు మిగతా ముగ్గురితో పోలిస్తే మాత్రం ఒక విషయంలో శివబాలజీ విన్నింగ్ డిఫరెంట్గా ఉంటుంది అది ఏంటి అంటే మిగతా ముగ్గురు విజేతల మాదిరిగా శివబాలాజీ బిగ్ బాస్ హౌస్లో తోటి కంటెస్ట్ల నుంచి టార్గెట్కు గురవ్వలేదు బిగ్ బాస్ హౌస్లో టార్గెట్ అనే ఈ పాయింట్ ఎంత ప్రభావం చూపిస్తుందంటే విజేతకు సెకండ్ ప్లేస్లో ఉండే వాళ్లకు మధ్య కనీసం రెట్టింపు ఓటింగ్ అనేది తెస్తుంది బిగ్ బాస్ వన్లో టార్గెట్కు గురవ్వడం లాంటివి లేకపోవడం ఆఖరి నిమిషం వరకు విజేత ఎవరు అనే దానిపై కూడా శివ బాలాజీ ఆమె ఎవరు హరితేజ ఈ ముగ్గురులో ఎవరు విజేత అనే విషయంలో ఎవరికి స్పష్టత రాలేదు ఈ టార్గెట్ అనేది ఆ సీజన్ వన్లో లేకపోవడం వల్లే అదే రెండు మూడు నాలుగు సీజన్లలో క్లియర్ కట్గా జనాలు కూడా విజేత ఎవరనే విషయం ఓ ఐదు వారాల ముందే తెలిసిపోయింది కారణం కొందరు కలిసి ఒకరిని టార్గెట్ చేస్తున్నారన్న భావన ప్రేక్షకులకు వచ్చాడమే దీనికి ఓ సైకలాజికల్ టచ్ ఇచ్చి చెప్పాల్సి వస్తే నేషనల్ జియోగ్రఫీ ఛానల్స్ కానీ మనం అదరు ఈ యానిమల్స్ సంబంధించిన ఛానల్స్ కానీ చూస్తే జింక పిల్లను పులి వేటాడుతుంటే చూసే వాళ్ళ తొంభై తొమ్మిది శాతం మందికి పులి మీద కోపం వస్తుంది జింక తప్పించుకోవాలనే భావన ఉంటుంది సేమ్ టు సేమ్ ఇది కూడా అంతే ఈ పాయింట్తో మీరు ఏకీభవిస్తే మీ ఫీలింగ్ ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా సీజన్ టూ విన్నర్ కౌశల్ మంద ఈ జర్నీ చూస్తే ప్రధానంగా అతడు గెలవడానికి కారణం హౌస్లో ఫేస్ చేసిన కొన్ని సంఘటనలే అణిచివేతకు గురవడం ఆరంభం నుంచి ఆఖరి నిమిషం వరకు అతడు హౌస్లో అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు ఒక రకంగా కౌశల్ బిగ్ బాస్ జర్నీ ముళ్లదారిలో సాగిన ప్రయాణంగానే మనం అభివర్ణించాలి హౌస్లో అతడు వన్ మ్యాన్ ఆర్మీగానే తన ప్రయాణాన్ని సాగించాడు ఫస్ట్ ఒకటి రెండు వారాల వినహించి మొత్తం అట్లాగే సాగింది ఏ ముహూర్తాన్ని కిరీటి ఆ నిమ్మకాయల కళ్ళలో పిండి ఆరంభించాడు తెలియదు కానీ అది కౌశల్కి రాత్రికి రాత్రి హీరోయిన్ చేసేసింది ఆ వారం బయటికి వెళ్ళిపోయే జాబితాలో ఉన్న కౌశల్ దాదాపు వెళ్ళిపోతడము ఎలిమినేట్ అయిపోతడం అనుకునే స్థాయిలో ఉన్న ఆయన ఊహించని రీతిలో బలమైన బాహుబలి కంటెస్టెంట్గా మారిపోయాడు స్వయంగా హోస్ట్ నాని కూడా ఇదే విషయాన్ని ఆనాడు కిరీటి ఎలిమినేషన్ సందర్భంలో చెప్పారు ఇక అక్కడ నుంచి ప్రతివారం కౌశల్ నామినేషన్లో ఉండడం అతను జనం కాపాడడం అలవాటుగా అందరికీ మారిపోయింది నేను ఇందాక చెప్పిన పులి మేక ఫార్ములా ఇక్కడ కౌశల్ కూడా బాగా కలిసి వచ్చింది సేమ్ కంపేర్ చేసి కూడా చెప్పొచ్చు ప్రతి విషయంలో అణచివేత గురవుతున్నాడు టార్గెట్కి గురవుతున్నాడు వంటలను చేసి ఇబ్బంది పెడుతున్నారు అనే భావం జనంలో బాగా వచ్చేసింది అందుకే ఊరూర ఆర్మీ ఫ్యాన్ బేస్లో పుట్టుకొచ్చే ర్యాలీలు తీస్తూ జై కొట్టారు కౌశల్కు అందుకే ఏమాత్రం అంచనాలు లేకుండా హౌసులుగా అడుగుపెట్టిన కౌశల్ బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే కనీ విని జరిగిన రికార్డు స్థాయి ఓటింగ్తో గెలిచాడన్నది వాస్తవం కౌశల్ దెబ్బతో సీజన్ టూ నుంచి ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది బిగ్ బాస్ తెలుగులో అయితే ప్రకటించడమే మానేస్తారు ఇక తమిళ్లో చూస్తే తమిళ కానీ కన్నడలో ఇతర లాంగ్వేజెస్లో చూసుకుంటే విన్నర్ రన్నర్ సెకండ్ రన్నర్ వచ్చిన ఓట్లు ఎన్నది అనేది కూడా ఇప్పటికే తెలియజేస్తూ ఉన్నారు తమిళ సీజన్ ఫోర్లో ఆరి అర్జున్ జర్నీ సేమ్ కౌశల్ జర్నీ మాదిరిగానే చాలా దగ్గరగా పెయిన్తో కూడుకునే ఉంటుంది అందుకే మొత్తం చివరి వారంలో ఐదుగురి కంటెస్టెంట్లు కలిపి ముప్పై ఒక్క కోట్ల ఓట్లు వస్తే దానిలో పదహారు కోట్లు ఆరికి మాత్రమే వచ్చాయి మిగతా అందరికి కలిపి పదిహేను కోట్ల ఓట్లు మాత్రమే వచ్చాయి ఇక రెండో ప్లేస్లో ఉన్న బాల ఆరిలో సగం కూడా ఓట్లు రాలేదు హౌస్లో టార్గెట్కి గురయ్యే వారికి బయట ఉండే అడ్వాంటేజ్ ఎంతలా ఉంటుంది ప్రేక్షకుల్లో ఎంత ఆదరణ వస్తుంది అనే దానికి ఈ రెండు ఇక్కడ కౌశల్ తెలుగు సీజన్ టూలో అక్కడ తమిళ్లో ఆరి వీళ్ళిద్దరు కూడా ఉదాహరణ ప్రత్యక్ష నిదర్శనం అని కూడా చెప్పచ్చు సేమ్ ఇద్దరు జర్నీలు ఒకే మాదిరిగా సాగే ఒంటరిగా ఉండడం ఒంటరిగా ఆడడం ఎక్కువగా హౌస్లో కంటెస్టెంట్స్ ద్వారా టార్గెట్ గురవడం జనంలో ఎక్కువ ఆదరణ రావడం ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆరికి అంత మద్దతు ఉందని హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా చివరి వారం వరకు చివరి నిమిషం కూడా తెలియకపోవడం అనేది ఆయనకి అంత మద్దతు ఉంటుంది జనంలో ఆదరణ వస్తుంది వాళ్ళకి భారీగా ఉండబోతుంది అతను ఘన విజయం అందుకోబోతున్నాడు అనే విషయాన్ని నమ్మే పరిస్థితిలో ఆఖరి వరకు కూడా తోటి కంటెస్టెంట్స్ లేరు ఇంకా బిగ్ బాస్ సీజన్ ఫోర్ విన్ సారీ బిగ్ బాస్ సీజన్ త్రీ విన్నర్ రాహుల్ సిప్లగంజిని విజేతగా నిలిపిన కారణాల్లో చూసుకుంటే ప్రధానంగా అతడి ముక్కు చూటితనం ఉన్నది ఉన్నట్టు చెప్పే నైజం హౌస్లో ప్రతి వారం అతడినే టార్గెట్ చేయడం చేసి మరి ప్రత్యేకించి ఇతను నామినేట్ చేయడానికే మేము వచ్చామని మాదిరిగా కొందరు బిహేవ్ చేయడం ఈ మూడు కారణాలే అతని అయితే గెలిపించాయి ఆరంభంలో అసలు స్త్రీముఖకి దరిదాపుల్లో కూడా ఓటింగ్లో లేని రాహుల్ హౌస్లో అమాంతం ఆమెకు పోటీగా ఎదగడానికి కారణం ఖచ్చితంగా శ్రీముఖ చేసిన కొన్ని పొరపాట్లే ఈ విషయాన్ని అంగీకరించడానికి ఆమెతో పాటు ఆమె అభిమానులకు కూడా కాస్త ఇబ్బందిగానే ఉన్న ఇదే వాస్తవం శ్రీముఖ కాస్త ఆలోచించి అడిగేసిన ఆమె అత్యంత సునాయాసంగా అవలేలగా గెలిచేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు కౌశలంతల రాహుల్ టార్గెట్కు గురవ్వకపోయినా అతనికి శ్రీముఖికి మధ్య జరిగిన కొన్ని సంఘటనలు బయట జనంలో రాహుల్కి ప్లస్ అయ్యాయి హౌస్లో ఉన్న కంటెస్టెంట్లలో చాలామంది రాహుల్ ప్రతి వారం నామినేట్ చేస్తూ రావడంతో అతడి కాపాడే బాధ్యతను అయితే తమ భుజాలపై పెట్టుకున్నారు చివరికి అతనితో ఉండే స్నేహితులు కూడా రాహుల్ని నామినేట్ చేయడం కూడా అతడికి జనాల్లో బిగ్ బాస్ ప్రేక్షకుల్లో సానుభూతిని పెంచింది వరకు ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళు కూడా దూరం అయిపోయారే వంటన చేసేసరే అనేది ఇలా రాహుల్ ప్రతివారం ఆయన ఫ్రెండ్స్ కూడా ఆయనతో ఉన్న వాళ్ళు కూడా నామినేట్ చేయడం కూడా జనాలకు నచ్చలేదు ముఖ్యంగా ఆ సీజన్లో అయితే ఈ ముఖానికి రంగు పూసి నామినేట్ చేసిన సమయంలో రాహుల్ పైన అందరూ బాణాలు ఎక్కిపెట్టడం లాంటివి కూడా అతడిపై సానుభూతిని రెట్టింపు చేస్తూ వెళ్ళాయి హౌస్లో తాను ఎంత డౌన్ ఫాల్లో ఉన్నా రాహుల్ ముక్కు సుట్టు తన మాత్రం ఎప్పుడు వేయలేదు తాను అనుకున్నది నేను పట్టిందో పట్టు అన్నట్టు ఒక మొండితనంతో వెళ్ళాడు ఈ క్షణం ఎలిమినేట్ అయిపోయినా డోంట్ కేర్ అనే మాదిరిగా ఆయన ఏదైతే నమ్మాడో తన పందాన్ని వేడలేదు మరోవైపు శ్రీముఖుతో అతనికి జరుగుతున్న పంచాయతీకి ముగింపు పడలేదు ఇంకా ఉంది అతని విజయం అయితే నల్ల నడకలా మారిపోయింది అందుకే టాస్కులు ఆడడు లేజీ ఏ పని చేయడు ఎంటర్టైన్మెంట్ కూడా ఇవ్వడు అంటూ ఎన్ని విమర్శలు వచ్చినా అవి ఏవి అతనిపై వచ్చిన సానుభూతిని దాటి అయితే ప్రభావం చూపించలేకపోయాయి అందుకే ఈ సీజన్ త్రీలో గెలుపకు అసలు ఫుల్గా ఉండి కూడా శ్రీముఖ్ అయితే రెండో ప్లేస్కి పరిమితం అవ్వాల్సి వచ్చింది రాహుల్ విషయంలో వర్కౌట్ అయింది కూడా సేమ్ నేను ఇందాక చెప్పినట్టుగా ఈ పులి జంకా ఫార్ములానే ఇతడికి జనాల్లో బిగ్ బాస్ ప్రేక్షకుల్లో సానుభూతితో కూడిన అభిమానం వెల్లువల పోటెత్తింది అందువల్ల ఘన విజయాన్ని తెచ్చిపెట్టగలిగారు ఇంకా బిగ్ బాస్ సీజన్ ఫోర్ అభిజిత్ విజయానికి ప్రధాన కారణాలు చూసుకుంటే అతడి స్పాంటేనియస్ బ్రిలియంట్ గేమ్ పర్సనాలిటీ అలాగే బిహేవియరు ఈ నాలుగింటికి తోడు కొన్ని పులి డైలాగులు అస్పాంటేనియస్గా వచ్చినవి పవర్ఫుల్ డైలాగ్స్ ఇవన్నీ అభిజిత్ని గెలిపించే అందరంలో ఎలాంటి సందేహం కూడా లేదు వీటికి తోడు హౌస్లో టార్గెట్ గురవుతున్నాడు అని తెలియకుండానే టార్గెట్ అయ్యాడు ఇతడు దానికి ప్రత్యక్ష సాక్ష్యం కూడా ఏంటి అంటే ఆరంభం నుంచి ఇంచుమించు ప్రతి వారం నామినేషన్లో ఉన్నాడు ఏకంగా పదకొండు సార్లకు పైగా పదకొండు పదకొండు సార్లకు పైగా ఎతడైతే నామినేట్ అయ్యాడు ప్రతిసారి అతను కాపాడే బాధ్యత జనం తంభుజంపై వేసుకున్నారు ఆ తర్వాత హౌస్లో అతడు టాస్కుల విషయంలో తెలివిగా ఆడేందుకు ప్రయత్నించడం జనానికి నచ్చింది ఫస్ట్ వన్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్లో ఆ ట్రయాంగిల్ నుంచి దూరం అవడం దాన్ని పక్కన పెట్టడం మార్చుకోవడం తన ఆట తీరును ఆ మార్పును కూడా జనం గమనించారు ఇక గేమ్ చివరికి వచ్చేస్తున్న సమయంలో అఖిలతో వారు వన్ సైడ్ అయిపోవడం ఆ సమయంలో ఇద్దరి మధ్య జరిగిన వాదనలో కూడా అభిజిత్ మాట్లాడే విధానం కూడా అతనికి కలిసి వచ్చింది మేకప్ పులి డైలాగులు పులి బిహేవియర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇవన్నీ అభిజిత్కి జనంలో క్రేజ్ని పెంచాయి బ్రిలియంట్ గేమ్ ఆడుతున్నాడు అంటూ ఒక అభిమానాన్ని తెప్పించాయి చివరి రెండు మూడు వారాల్లో ఉన్న ఫ్రెండ్స్ కూడా దూరం అవ్వడంతో మొత్తంగా అన్నీ కలిసి ఒంటరి ప్రయాణం అతడిపై అభిమానాన్ని సానుభూతిని పెంచింది ఆ వంట ప్రయాణం ఒత్తిడిని కూడా పెంచింది మొత్తానికి ఇవన్నీ కలిపి అభిజిత్ విషయంలో మన పులి మేక పులి జంక ఫారంలో కూడా వర్కౌట్ అయింది అందుకే అభిజిత్ కూడా టాస్కులు ఆడట్లేదు సోఫాకే పరిమితం అయ్యాడు అనే లోపల బయట హేళన్ చేస్తున్న అనేక విమర్శలు వచ్చిన హోస్ట్ నుంచి కానీ అదర్ కంటెస్టెంట్స్ నుంచి కానీ ఆడియన్స్ నుంచి కానీ అవి ఏమీ పెద్దగా ప్రభావం చూపల సో ఇలా వీళ్ళ ప్రయాణం అయితే సాగింది ఇక ఇప్పుడు ఈ నలుగురి విక్టరీలో ఈ నలుగురు జర్నీలో ఎవరిది బెస్ట్ అంటే చెప్పడం చాలా చాలా కష్టమే ఖచ్చితంగా విజేత అయ్యేందుకు నలుగురు చేసిన ప్రయాణాల్లో కౌశల్ మాత్రం చాలా కష్టమైనది మానసికంగా శారీరకంగా సంఘర్షణతో కూడుకునే విజయం అతనికి వచ్చింది అనేది అయితే చెప్పవచ్చు ఇక సీజన్ వన్లో శివ బాలాజీ విజయం అయితే పెద్ద కుదుపులు ఊహించిన ప్రమాదాలు తీవ్రమైన ఒత్తిడి లాంటివి లేకుండా సాఫీగా సాగిపోయింది ఆ సీజన్ గురించి ఇంకా చెప్పాలంటే ఒక వెకేషన్ మాదిరిగా ఓ పిక్నిక్ కోసం పది మంది ఫ్రెండ్స్ వెళ్ళినట్టుగా ఎంజాయ్ చేస్తూ ఆడతా పాడతా సీజన్ వన్ కంటెస్టెంట్లు అయితే తమ ప్రయాణాన్ని కొనసాగించారు సో అతనిది లైట్ వేలో వెళ్ళిపోయింది ఇంకా రాహుల్ విజయంలో కూడా కొద్దిగా పెయిన్ ఉంది కానీ అతనికి హౌస్లో ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే ఆరంభం నుంచి వచ్చింది ఇంక తర్వాత ఫైనల్గా అభిజిత్ ఇతడి వ్యక్టరీలో కూడా కొంత పెయిన్ ఉంది ఇతడికి కూడా ఆ ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే లభించింది ఫస్ట్ నుంచి ఉంది ఇక చివరిలో నాగార్జున రోస్టింగ్ ఎపిసోడ్ తర్వాత ఒక మూడు వారాలు మాత్రం అభిజిత్ బాగా డౌన్ అయిపోయాడు మానసిక సంఘర్షణకు తీవ్రంగా గురయ్యాడు చాలా ఒత్తిడి అనుభవించాడు అందుకే ఈ నలుగురిని ఒకేసారి హౌస్ పంపిస్తే ఎవరు గెలుస్తారు అనే ప్రశ్నకు సమాధానం అయితే ఒకటే వారికి ఆయా టాస్కుల్లో ఆయా సందర్భంలో ఎదురయ్యే సిచ్యువేషన్స్లో ఎవరు ఎలా స్పందిస్తారు ఎవరు మైండ్ ఎట్లా రియాక్ట్ అవుతుంది ఎవరు స్పాటినియూస్గా రియాక్ట్ అవుతారనే దానిపైనే గెలుపు ఆధారపడి ఉంటుంది ఈ నలుగురిలో మీ ఓటు ఎవరికనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్లో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అలాగే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఏందో చెప్పినట్టుగా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నావు ఫాలో కండి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ను టచ్ చేయండి వెంటనే ఓ బెల్ గుర్తు వస్తుంది దానిని కూడా టచ్ చెయ్యండి ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసినట్టయితే పక్కన కనిపిస్తున్న గంట గుర్తును టచ్ చేయడం మర్చిపోవద్దు అప్పుడే మేం ఏ వీడియో చేసినా వెంటనే మీకు కనిపిస్తుంది